అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ బైడెన్ బైడెన్పై అభిశంసన విచారణకు అనుమతించారు అధికారిక అభిశంసన విచారణ ప్రారంభించాలని హౌస్ కమిటీని ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ తన కుమారుడు హంటర్ విదేశీ వ్యాపార లావాదేవీలను దాచిపెట్టాడని ఆరోపించారు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అత్యంత దారుణమైన రాజకీయాలు చేస్తోందని శ్వేత సౌధం విమర్శించింది హౌస్ ఆఫ్ రిపబ్లికన్లు తొమ్మిది నెలల నుంచి అధ్యక్షుడిని విచారిస్తున్నారని అయినా తప్పు జరిగినట్లు ఆధారాలు చూపలేకపోయారని సౌధం ప్రతినిధి ఈఎన్ శామ్స్ ట్వీట్ చేశాడు డెమోక్రాట్ పార్టీకి చెందిన బైడెన్ కుమారుడు హంటర్ ఉక్రెయిన్కు చెందిన ఇంధన కంపెనీలో డైరెక్టర్గా పనిచేశారు ఆ సంస్థ నుంచి బైడెన్లకు ముడుపులు ముట్టాయని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు అమెరికా కాంగ్రెస్ దిగువ సభలో రిపబ్లికన్లకు ఉన్న మెజార్టీ అవకాశంగా తీసుకుని బైడెన్ను అభిశంసించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డెమోక్రాట్లు రెండు సార్లు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు అందుకు ప్రతీకారంగా బైడెన్ను అభిశంసించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు